హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దినేష్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సర్చ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చెప్తాను. ఈ యాప్ అయితే యూజ్ చేసి మనకు నచ్చిన పర్సన్స్కి లేదా మనకు నచ్చిన వారికి అయితే సింగిల్ హ్యాండ్తో అయితే ఇలా డ్రాగ్ చేసేసి వెంటనే అయితే కాల్ చేయొచ్చు. ఇంకా వచ్చేసి అదేవిధంగా ఎస్ఎంఎస్ చేయొచ్చు, అలాగే వాట్సాప్ చేయొచ్చు, అలాగే వాట్సాప్ కాల్ చేయొచ్చు, అలాగే వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు, అలాగే మెయిల్ చేయొచ్చు. ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచే క్విక్గా అయితే డైలర్ ప్యాడ్ కూడా ఓపెన్ చేసి డైల్ చేయొచ్చు. సో ఈ యాప్ అయితే దాదాపు చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. ఈ యాప్ యూజ్ చేసి చాలా త్వరగా అయితే కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్స్ అయితే చేయొచ్చు. సో ఈ యాప్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో అయితే పూర్తి చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా మన ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఫోన్ డైలర్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ యాప్ అయితే కాదు, కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ కాంటాక్ట్స్, ఫోన్ డైలర్ అండ్ కాలర్ ఐడి అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి. అప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. కింద బాటంలో మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కంటిన్యూ కింద కంటిన్యూ విత్ యాడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ పర్మిషన్స్ అయితే అలౌ చేయమని అడుగుతుంది, మనమైతే ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అలో చేసేయండి. ఇంకా నెక్స్ట్ దాని మీద సేమ్ సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్కి అయితే పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్కి అయితే పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. కింద రెడ్ కలర్ ఆప్షన్లో యా అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. అలా క్లిక్ ఇవ్వగానే ఇక్కడ 4 డాట్స్ అయితే మీ మొబైల్ మీద డిస్ప్లే అవుతాయి. ఆ 4 డాట్స్ని డ్రాగ్ చేసి మనకు నచ్చిన పర్సన్కి అయితే వెంటనే అయితే కాల్ చేయొచ్చు. ఈ యాప్ అయితే సింగిల్ హ్యాండ్తో అయితే యూజ్ చేసి కాల్ చేయడానికి అయితే వీలవుతుంది, అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. కానీ ఎవరైతే అలా యూజ్ చేయగాకండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాల్ చేసి మాట్లాడడం. సో తర్వాత ఈ 4 డాట్స్ని అయితే ట్రాక్ చేస్తూని ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. బ్యాక్ వచ్చేస్తూనే మన స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది చూడండి. దాన్ని ఇలా డ్రాగ్ చేసి మనకు నచ్చిన కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసేసుకొని కాల్ అయితే చేయొచ్చు. కాల్ మీద క్లిక్ వదిలేస్తూనే కాల్ అయితే వెళ్తుంది. సో ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి, 4 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఇలా డ్రాగ్ చేసి మనకు నచ్చిన పర్సన్ని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని నార్మల్ కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా కాల్ అయితే వెళ్తుంది. సో ఈ యాప్ అయితే దాదాపు చాలా వరకు అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.